Namaskaram. eenews ki swagatham. పైగురావుపేట మండలంలోని పాల్తేరు గ్రామంలో గల శ్రీరామలయంలోని హుండీని గుర్తు తెలియని వెట్టలు దొంగిలించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరిపే దేవతా విగ్రహాలు ధ్వసం జరిగిన సంఘటన కొనసాగుతున్నందున పాల్తేరులో రామాలయం హుండీ అపహరణలకు గురవడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది. గ్రామ నడి మధ్యలో గల ఆలయ తాళాలను పగలగొట్టి హుండీని పట్టుకుని వెళ్లపోవడంతో ఈ సంఘటనపై గ్రామస్తులంతా విస్తుకుపోతున్నారు. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 50 సంవత్సరాలు పైబడి ఉందని, గతంలో ఎప్పుడు ఇటువంటి సంఘటన చోటు చేసుకోలేదని గ్రామస్తులు దేవరపు వెంకటరావు తెలిపారు. ఇప్పుడు వరకు ఏం జరగలేదు ఇక్కడ. నిన్న కూడా పోలీస్ వారు వచ్చి కొన్ని దేవస్థానాలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి అడిగి పెద్దగా తీసుకున్నారు ఇక్కడ. మరి పోలీస్ వారు ఏమైనా మీరు చేస్తారంటే కోస్తా ఉంది. నలభై 2 సంవత్సరాలండి ఈ గుడి కట్టి పెదల సహకారంతో గ్రామ సహకారంతో ఈ గుడి కట్టుకున్నామండి. దీంట్లో రాముల వారి గుడి, అది రాత్రి గణపంతుడో దేంతుడో కప్పలో ఎరగబడి చేసి దిబ్బి పట్టుకెళ్ళిపోయారు. దాన్ని మీరు స్పందించి గవర్నమెంట్ జస్ అయ్యారు, దాన్ని సహకరించాలండి. దానికి మీరు ఏం చేస్తారో మరి చేయమని మేము కోరుతున్నాం. ఇదేనా? ఇది అమ్మవారి గుడి. ఫోన్ నెంబర్